వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వారు నన్ను అడిగింది ఏంటంటే అంతకుముందు కూడా చాలా రకరకాల తెలంగాణ ప్రజా సంఘాల నుంచి నాకు వచ్చిన విన్నపం ఏంటంటే మనకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని రద్దు చేయడం జరిగింది, దాని దూరంగా సిటీ అవుట్స్కర్ట్స్లో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. దానికి సంబంధించి మేము తిరిగి ధర్నా చౌక్ మేము రీక్లెయిమ్ చేస్తున్నామని చెప్పి దాన్ని 15 ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. సో నా జనసేన పార్టీ మద్దతు కూడా అడిగారు, నన్ను కూడా ప్రత్యక్షంగా పాల్గొమ్మని అని అన్నారు అడిగారు. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఒక ధర్నా ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడానికి ఎవరికైనా హక్కు ఉండదు. ఇప్పుడు ఈరోజున ఇక్కడ వచ్చిన విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ప్రజలకి వాళ్ళ సమస్యలకు న్యాయం జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి గొంతెత్తి అరవటం అనేది అది వాళ్ళ హక్కు. అది ప్రజాస్వామ్యం వాళ్ళకి కల్పించిన హక్కు. కానీ ఆ హక్కుని వాళ్ళు చెప్పడానికి ఒక వేదిక ఏదో ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ ప్రతి చోట ఏని సివిలైజ్ నేషన్లో డెమోక్రటిక్ నేషన్లో ఒక స్పేస్ అలాట్ చేశారు. అలాంటి స్పేస్ ఈ ఇందిరా పార్క్. ఎందుకంటే గతంలో కూడా నేను పిఆర్పీకి యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ భీమరావు బాడాని మన తీసేసినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు మొత్తం వాళ్ళని కబ్జా చేసినప్పుడు ఆ రోజు నేను కూడా అదే ధర్నా చౌక్లో నేను మన ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను కూడా ధర్నా చేయడం జరిగింది, నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అలాంటి దాన్ని ఈరోజు నేను చేయడం దాన్ని దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకునేయడానికి దూరం అయిపోయింది. అది ధర్నా చెప్పాలి, ధర్నాని వాళ్ళని ప్రదర్శించాలంటే ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని చెప్పదలుచుకుంటే శాంతియుతంగా ఒక ధర్నా నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి సిపిఎం పార్టీకి సిపిఐ పార్టీకి అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ వాళ్ళు 15 రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను. అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు దానికి మద్దతు అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేసుకున్నాను. అంటే ఈ మధ్య మేము అయితే రైతులు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మిర్చి రైతుల నుంచి కొనట్లేదనేటువంటి అభిప్రాయం రైతుల నుంచి వస్తుంది. ఒక రైతుల మీద రాష్ట్రం ఒక గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి అయితే ఉంది రెండు రాష్ట్రాలు. దాని మీద మీ పార్టీ తరఫున ఏమైనా అంటే నాకు ఏదైనా ఇప్పుడు ఏదైనా సరే నేను వెళ్ళి మాట్లాడి ఏదైనా మాట్లాడితే నేను వెళ్ళి ప్రత్యక్షంగా నిర్వహించాల్సి వస్తుంది. ఏదైనా సరే నేను ఇంకా పార్టీ కంప్లీట్ నిర్మాణం నేను పరిస్థితులు లేను కాబట్టి నేను దీన్ని వేదికగానే చేసుకొని మాట్లాడి ఎందుకు నేను ప్రత్యక్షంగా పాల్గొంటే అది శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి అందులో కొంచెం నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. నేనేంటంటే కనీసం గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు వారిని అరెస్ట్ చేయడం మటుకు సరైన పద్ధతి కాదని చెప్పగలను. వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు, దయచేసి వాళ్ళని రైతులను మటుకు అరెస్ట్ చేయకండి. వాళ్ళ బాధల్ని వాళ్ళ కడుపు వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం కష్టపడి కనీసం మాకు గిట్టుబాటు ధర రావట్లేదని అనుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మటుకు ఇది ఏ ప్రజలైతే ఆ పార్టీలు ఎన్నుకున్నారో అది డెఫినెట్గా అది వాళ్ళకి నెగిటివ్గా మీకు అది ప్రతిబంధకంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి అది మీకు అది గ్రహించాలని నేను మిగతా అధికారం ఉన్న పెద్దలందరూ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను. నేను దీనికి నేను పెద్ద ఆలోచించను, భయపడను. నేను ప్రతిది ఏది మాట్లాడినా చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. నేను మాట్లాడేది ఈ రోజున్న ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001 లేదు 2008 ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహా అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు. మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి అని చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫ్యాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన హిందీకి ఎంత గౌరవం ఇస్తానని. కాకపోతే ఏంటంటే ఉత్తర భారత్ అనేది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు నేను అందరూ మాట్లాడేది నేను బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకునేది, ప్రైవేట్ కాన్వర్సేషన్స్లో మాట్లాడుకునేదే నేను బయట మాట్లాడుతాను. నాతోటి నేను కలిసి పనిచేసిన రాజకీయ ప్రతినిధులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తరాది ప్రాబల్యం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి నాతోనే స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళ ప్రోగ్రామ్ మాట్లాడుతుండొచ్చు అది వేరే విషయం. పెట్టుకొని
ఆ గ్రామంలో పక్క గ్రామంలో చదువు.